శుభవార్త టీవీ ప్రేక్షకులకు యేసు సజీవుడు అనే ఈ కార్యక్రమానికి హృదయపూర్వకముగా ఆహ్వానాన్ని పలుకుతూ ఉన్నాము. ప్రతి వారము కూడా మీరు ఈ యొక్క కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నారు. ఎంతోమంది తమ యొక్క సాక్ష్యములను ఈ కార్యక్రమం ద్వారా మనకు తెలియచేస్తూ ఉన్నప్పుడు వాటిని మనం వింటూ ఉన్నాము. వారి జీవితాలలో దేవుడు ఎంత గొప్ప కార్యములను చేస్తూ ఉన్నాడో మనము వాటి సాక్ష్యముల ద్వారా గ్రహించుకుంటూ ఉన్నాము. యేసును మన దేవుని మహిమపరచుచు ఉన్నాము. ఈరోజు కూడా మనం ఒక గొప్ప సాక్ష్యమును వినబోతూ ఉన్నాము. దేవుని యొక్క వాక్యములో మనం చూచినట్లయితే యోహాను గారు రాస్తూ, మేము వేటిని వింటిమో, దేనిని మా చేతులు తాకి చూచినవో వాటిని మేము మీకు తెలియచేస్తూ ఉన్నాము అంటున్నారు. అనగా సాక్ష్యం అనేటువంటిది యేసు మన జీవితంలో చేసినటువంటి దానిని ఇతరులకు తెలియచేయడం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనది. లేకపోయినట్లయితే దేవునికి మహిమ ఎలాగను కలుగుతుంది? కనుక దేవుని మహిమపరచడంలో మన సాక్ష్యం ఇతరులకు తెలియచేయడం కూడా ఒక గొప్ప సాధనముగా దేవుడు మనకు ఇచ్చి ఉన్నాడు. కనుక ఈరోజు ఒక గొప్ప సాక్ష్యాన్ని మనం వినబోతూ ఉన్నాము. మరి తన జీవితంలో దేవుడు ఎటువంటి గొప్ప కార్యములను చేస్తున్నాడు, ఏ స్థితిలో ఉన్నటువంటి వారిని ఏ స్థితిలోనికి దేవుడు నడిపించాడో మనకు పంచుకోవడానికి, మనకు తెలియచేయడానికి మన మధ్యకు వచ్చినటువంటి వారిని మనం పరిచయం చేసుకుందాం. మరి ముఖ్యంగా మన మధ్య ఉన్నటువంటి వారు మొదటిగా కన్నయ్య గారు ఉన్నారు, రాజమండ్రి నుంచి వస్తున్నారు. కన్నయ్య గారు, ఈ కార్యక్రమానికి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నామండి. మరి వారితో పాటుగా మరి సుందరయ్య గారు కూడా మన మధ్యకు రావడం సంతోషకరము. సుందరయ్య గారు, మీకు కూడా యేసు సజీవుడు అనేటువంటి ఈ కార్యక్రమానికి స్వాగతాన్ని పలుకుతూ ఉన్నాం. ఈరోజు మనము మొదటిగా కన్నయ్య గారిని పరిచయం చేసుకుందాం. కన్నయ్య గారి యొక్క మాటల ద్వారా ఆయన యొక్క జీవితంలో యేసు చేసినటువంటి గొప్ప కార్యాన్ని తెలుసుకోబోతూ ఉన్నాం. కన్నయ్య గారు, మీకు ఈ కార్యక్రమానికి ఆహ్వానాన్ని తెలియచేస్తూ ఉన్నామండి. కన్నయ్య గారు, ఇప్పుడు రాజమండ్రిలో మొదటిగా మీరేం చేస్తూ ఉన్నారు ఇప్పుడు? ఇప్పుడు ప్రజెంట్ అయితే బ్యాగ్స్ బిజినెస్ చేస్తున్నాండి. బ్యాగ్స్ వ్యాపారం. ఓకే అండి. షాప్ ఏమన్నా పేరు ఏమన్నా ఉన్నదా మీరు? పెద్దిరాజు బ్యాగ్ సెంటర్ అని ఉంటదండి షాప్ పేరు. విఐపి షోరూమ్ అది. పెద్దిరాజు బ్యాగ్ సెంటర్ అని పేరు ఉంటుంది. పెద్దిరాజు బ్యాగ్ సెంటర్ ఎక్కడండి? రాజమండ్రిలో చామ్రా థియేటర్ ఉంటది. రాజమండ్రికి మెయిన్ సెంటర్ అది. అక్కడ నుంచి మెయిన్ రోడ్ స్టార్ట్ అవుతుంది, అది కోటగుమ్మంకి ముగిస్తూ పట్టదు. ఓకే అండి. సో ఆ మెయిన్ రోడ్ లోనే మీరు షాప్ ఉన్నది. ఓకే అండి. ఇప్పుడు మనము యాక్చువల్ గా మన యొక్క కార్యక్రమం మీ సాక్ష్యాన్ని గురించినటువంటి విషయాల్ని తెలుసుకోబోతూ ఉన్నాము సార్. అంటే మీ జీవితంలో యేసు ప్రభు వారు చేసినటువంటి కార్యం ఏంటి? యేసును మీరు ఎలాగో అంగీకరించాలనుకున్నారు? ముందుగా జనరల్ గా చెప్పాలంటే మా ఫ్యామిలీలో యేసు ప్రభు గాని మా పితరులు గాని మా పూర్వీకులు గాని ఎవరు ప్రభుని నమ్ముకున్న వాళ్ళు లేరు. మా వంశం ముందు కూడా మా తండ్రులు మా తాతలు కూడా అసలు ఈ నామం అనేది తెలియదండి. అసలు నామం అనేది మాకు తెలియదు. అసలు మీరు చదువుకోలేదండి? అసలు చదువుకోలేను. ఈ రోజు కూడా ఏలు ముద్ర పెడతాను నేను కూడా. ఈ రోజు కూడా నాకు ఏలు ముద్ర, నేను చదువుకోలేదు. సో బైబిల్ ఎలా చదువుతారండి ఇప్పుడు? జనరల్ గా బైబిల్ నేను చదవనండి. నన్ను నాకు ఇద్దరు బిడ్డలు ఇచ్చాడు, కుమార్ని కుమార్తెని. నా కుమార్తె ద్వారా నేను వాక్యాన్ని చదివించుకుంటాను. అంటే వాళ్ళు చదువుతూ ఉంటారు? జనరల్ గా నేను చదివించుకుంటానండి. వాళ్ళు కంటిన్యూ వాళ్ళు చదువుకుంటారు రెగ్యులర్ గా. వాళ్ళు కాకుండా పర్సనల్ గా నేను చదివించుకుంటాను. పర్సనల్ గా చదివించక నాకు కావాల్సిన పర్సనల్ వాక్యం చదివి దాన్ని ధ్యానం చేస్తుంటాను, బాగా ఆలోచన చేస్తుంటాను. వాళ్ళు చదవడం, వాళ్ళు చదివిన తర్వాత వారు చదివినటువంటి ఆ అధ్యాయము లేకపోతే ఆ ప్యాసేజ్ తీసుకుని మీరు పర్సనల్ గా ధ్యానం చేస్తాను. దాని మీద ప్రభు ఏంటి అని నేను ప్రభుని నా పర్సనల్ గా నేను దాన్ని ధ్యానం చేస్తుంటానండి. దాన్ని అంటే మీరు చెప్పినటువంటి మాట చాలా ముఖ్యమైనటువంటిదండి. ఎందుకంటే చాలా మందిని ఇప్పుడు మనం చూస్తూ ఉండంటే, మీరు బైబిల్ చదువుతున్నారమ్మా లేక బైబిల్ చదువుతున్నారండి అని అంటే మాకు చదువురాదండి. చెప్పే మొదటి మాట ఏంటంటే మాకు చదువురాదండి, ఏం చదువుతామండి అంటారు. కానీ చదువు రాకపోయినా మీరు అలా విడిచిపెట్టలేదు. ఎవరో ఒకరిని మీ ఇంట్లో ఉన్నటువంటి వారితో మీరు దాన్ని చదివించుకోవడము, చదివించుకున్న తర్వాత విన్నటువంటి దాని అంతటిని జ్ఞాపకం చేసుకుంటూ ధ్యానం చేయడం అనేటువంటిది చాలా గొప్ప సంగతి, మనందరం నేర్చుకోవలసినటువంటిది. ధ్యానం చేస్తాను, వాక్యాన్ని అలాగా విచారణ చేస్తాను, అది ప్రభువు దగ్గర పెడతానండి. ప్రభువు మరి స్టేజ్ ఎక్కే ముందు ఏమి తెలియదు నాకు, వాక్యం నాకు ఏం తెలియదు కాబట్టి దాని గురించి మాట్లాడుతూ వాక్యం ప్రభువు నడితే దాని ప్రకారంగా నేను నడుస్తాను. ఏదైనప్పుడు కూడా 89 మ్యారేజ్ అయిన తర్వాత 98 నాకు స్ట్రోక్ వచ్చిందండి. 2 సంవత్సరాల్లోనే అప్పటికి పిల్లలు లేరు కానీ 90 స్ట్రోక్ వచ్చిందండి. సరిగ్గా పుష్రాలు 91 పుష్రాలు అండి ఆగస్ట్ నెలలో. అంతకుముందు 15 రోజులు పుష్రాలకు 15 రోజుల ముందు నాకు స్ట్రోక్ వచ్చింది. స్ట్రోక్ వస్తేప్పుడు రాజమండ్రిలో గోల్ రామారావు గారు అని పెద్ద డాక్టర్ అండి, చాలా ప్రాముఖ్యమైన డాక్టర్. అతని దగ్గరికి నన్ను తీసుకెళ్లారు మా అన్నయ్య. చూసారనమాట. చూసిన తర్వాత షర్ట్ వేసుకుని బట్టలు వేసుకున్నారు. వేసుకున్న తర్వాత
15 రోజులు మెడిసిన్ రాసిస్తున్నాను వెళ్ళిపోయింది అని చెప్పేసి మా అన్నయ్యనే నన్ను పంపించారు. ఇంకొక అతను కూడా వచ్చారు మా కూడా. సార్ వచ్చేసిన తర్వాత అంటే సివియర్ గా వచ్చిందండి స్ట్రోక్. ఆ స్ట్రోక్ అంటే ఈ మూతు ఇది అక్కడ వరకు లాగేసిందండి. నీ కన్ను మూత పడేది కాదు, ఇదంతా కొద్దిగా అంటే బాగా పట్టేసినట్లు. ఇంకా నిజంగా మాట్లాడటానికి నాకు అవకాశం లేదండి. మళ్ళీ 15 రోజుల తర్వాత మెడిసిన్ అయిపోయి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత మళ్ళీ మెడిసిన్ రాసిన తర్వాత తగ్గలేదండి. మళ్ళీ రెండోసారి కూడా 15 రోజులు తగ్గలేదు. మూడోసారి వెళ్తాడు 15 రోజుల తర్వాత రామారావు గారి మీద సిరాకు పడ్డాను. అంటే అంటే నాకు అప్పటికే కొంత పుష్రా టైంలో చాలా మంది మా ఇంటికి బంధువులు గోదావరి స్నానం చేయడానికి వస్తారని వచ్చి నన్ను చాలా జాలిగా చూడడము, ఏంటో ఇలాగైపోయావు, పెళ్ళైంది నేను కాకమని పెళ్ళైంది ఏంటి ఇలాగైపోయి, అంటే వాళ్ళతో మాట్లాడడానికి కానీ నవ్వటానికి కానీ ఏమి ఉండేది కాదు. చాలా భయంకరమైన పరిస్థితి, చాలా భయంకరమైన పరిస్థితి. అప్పుడు నన్ను వాళ్ళు అలా మాట్లాడడం వల్ల నా ప్రాణం చురుకుం అనేది బాధ, ఎవరితో చెప్పుకోవడానికి ఏమీ లేదు. సో అలాంటి పరిస్థితుల్లోనూ ఉంటప్పుడు రామారావు గారితో కొంత సరిగ్గా మాట్లాడితే నన్ను బయటికి పంపించేశారు. బయటకు పంపించి మా పెద్ద అన్నయ్యని పిలిచి ఏంటి మీ తమ్ముడు అలాగ మాట్లాడుతున్నాడు అని అన్నారు. అంటే ఏం తెలియదు సార్ అని చెప్పేసి తను ఏదో చెప్పారు. వచ్చిన తర్వాత ఎందుకురా నువ్వు మా అన్నయ్య నన్ను దెబ్బలాడాడు, ఎందుకు నువ్వు డాక్టర్ గారి దగ్గర రాలేదు సార్, నేనే అతను చేసి సమాన్ చెప్పలేదు వచ్చేసాం. రెండు నెలలు వాడనండి తగ్గలేదు. తర్వాత బలభద్రరాజు అని ఉన్నాడు రాజు నేర్ కానీ రాజమండ్రి పెద్ద హాస్పిటల్ అది కూడా, అతను చాలా మంచి డాక్టర్, అతను కూడా అతని దగ్గర వాడాను. సరే అతని దగ్గర తగ్గలేదు. మించి మించిగా 3-4 మంత్స్లోనూ ఒక ఇంకొక 4 డాక్టర్లు అంటే నరం ఇండిషన్ గట్టా చేయించుకుంటాను నేను భయంకరంగా. చాలా ప్రయత్నాలు చేశాను తగ్గలేదు. మా అమ్మగారు మాత్రం ప్రార్థన చేసేసు ప్రభు నమ్మకరా అని మా అమ్మగారు నాకు చెప్పేది. నేను చెప్పాను చచ్చినా చచ్చిపోతాను కానీ ప్రభుని నమ్ముకునని మా అమ్మగారితో చెప్పారండి. నాకు మాత్రం తగ్గలేదండి. అప్పుడే నా ప్రాణము ఇసుక చెందిపోయింది. ఇసుక చెందిపోయింది అని అంటే 4 జాలి పడడం వల్ల నాకేమీ ఉపయోగం లేదండి. వాళ్ళు ఏంటి ఇలా కనుక కనికరాలు వయసు పెద్ద అయిపోతే కనుక అనుకోవచ్చు చిన్న వయసు ఏమో పెద్దది కాదు. నేను అయిపోయింది ఇంకా నా బ్రతుకు శూన్యం, మరణమే చరణం అనుకున్నానండి. నేను మరణమే చరణం అనుకుని నేను సూసైడ్ అటెంప్ట్కి ప్లాన్ చేసుకున్నాను. అంటే ఎవరికి ఇంట్లో కానీ నా తల్లికి కానీ తండ్రికి కానీ ఫ్యామిలీలో ఎవరికి తెలియదండి, చెప్పలేదు. ఎప్పుడు వరకు తెలియదంటే నేను యేసు ప్రభుని నమ్ముకొని యేసు ప్రభు గురించి సాక్ష్యం ఇచ్చిందా తెలిసింది ఇది. సరే అంటే వెళ్ళానండి. వెళ్ళిన తర్వాత మించి మించిగా గోదట్లో దూకేద్దాం అలాగా ప్రాణం తీసుకుందాం అని అనుకున్న టైంలోను నేను వెళ్ళిన ఒక మించి మించి నాకు గోదావరికి ఒక 5-6 అడుగులు డిస్టెన్స్ అంటే ఒక 3 మీటర్ల డిస్టెన్స్లోను నేను నిల్చున్నాను. దూకుదాం అనుకున్న టైం మధ్యాహ్నం 3 అయిందండి సమయము. 3 గంటల సమయంలో నేను ఒక చెట్టు కింద నిల్చున్నాను దూకుదామని. అంటే అది దారి అది దానికి ఆడికి వెళ్ళడానికి. సో అక్కడ నిల్చొని అంటే చెట్టు కింద నిల్చున్నాను. చెట్టు కింద నిల్చుంటప్పుడు ఆ మధ్యాహ్నం 3 గంటలకు చల్లటి గాలి వేస్తుంది. ఆ గాలి వేస్తుండగా నేను అలా నిల్చుని ఆలోచన అంటే దూకుదాన ఆలోచన తో నిల్చున్నాను. కానీ నాకు ఒక ఆలోచన వచ్చింది. ఏ ఆలోచన అంటే గాలిలో ఒక ఆలోచన. ఏంటి ఆలోచన అంటే ఇప్పుడు నువ్వు చచ్చిపోయావంటే నీకు 2 తమ్ములు 2 అన్నయ్యలు ఉన్నారు, నీ తల్లిదండ్రులకు వచ్చిన నష్టం ఏమీ లేదు. కానీ ఇప్పుడు నువ్వు చచ్చిపోయావంటే నీ భార్య అనాథరాలు అయిపోతుంది అనే ఆలోచన వచ్చేలాగా నాకు నిలబడిపోయిందండి ఆలోచన. ఆలోచన అలా నా తల్లో ఉండిపోయింది. మించుమించుగా నేను అలాగా 15 నిమిషాలు నిల్చున్నాను. నేను వెళ్ళిన పని మర్చిపోయాను. నేను దేనికి వెళ్ళాను, నేను సూసైడ్ చేసుకుని దూకడానికి వెళ్ళాను. కానీ ఎప్పుడైతే ఈ ఆలోచన నాకు రాగానే నేను సూసైడ్ అవ్వడం మర్చిపోయి నిదానంగా మళ్ళీ నేను వెనక్కి వచ్చేసానండి. వెనక్కి వచ్చేసిన తర్వాత అప్పుడు మా అమ్మగారు షోపాలో కూర్చున్నారు. కూర్చుంటప్పుడు నేను కింద కూర్చొని మా అమ్మగారితో ఒళ్ళను తలపెట్టుకొని అంటే మా అమ్మగారు వాళ్ళు తలదూతి ఏడుస్తుంది, నన్ను ఏడుస్తుంది ఎరా ప్రభు నమ్మకంటే. అప్పుడు నేను అడిగాను, అమ్మ యేసు ప్రభు దేవుడా అని అడిగాను. మా అమ్మగారు యేసు ప్రభు దేవుడు అంటే అవునరా యేసు ప్రభు దేవుడు, లేకపోతే చాలా సంవత్సరాల కింద నేను చచ్చిపోదును, చాలా సంవత్సరాల కింద చచ్చిపోదును, మీరు ఈరోజు దిక్కులేని వాళ్ళు అయిపోతారా. ఆ టైంలో మా అమ్మగారికి ఒంట్లో బాగలేని పరిస్థితి అండి. ఒంట్లో బాగలేని పరిస్థితి అంటే మా అమ్మగారికి ఉన్న పరిస్థితి అంటే మా అమ్మగారికి ఆ బ్లీడింగ్ అయిపోయేది రక్తము అని స్త్రీలకున్న కంప్లైంట్. స్త్రీలు కంప్లైంట్ ఉంటే అలా టైంలో చాలా బలహీనరాలుగా అయిపోయింది. సో అలాంటి పరిస్థితుల్లోనూ మా అమ్మగారు ఒక దినాన్ని అలాగే గడపలో కూర్చొని ఏడుస్తున్నారు. ఏడుస్తుండగా ఒక తల్లి మంచి మంచి 50 సంవత్సరాలు అలాగా తల్లి ఒక 12 సంవత్సరాల కుమారుడును డ్రమ్ము కొట్టుకొని సువార్త ప్రకటించడానికి మేము ఉన్న ఏరియాకి వచ్చారండి. వస్తేప్పుడు అది మా అమ్మగారు ఏడుస్తున్నారు కాబట్టి మా అమ్మగారిని చూసి అమ్మ ఎందుకు ఏడుస్తున్నాం ఏంటి పరిస్థితి అని అడిగారు. సో అప్పుడు మా అమ్మగారు చెప్పారు, ఇది నా కంప్లైంట్, నాకు ఎంతమంది పిల్లలు ఇలాంటి పరిస్థితుల్లో నేను ఉన్నాను అని చెప్పగానే
ఆవిడు అమ్మ యేసు ప్రభుని నమ్ముకో, ప్రభు మిమ్మల్ని బాగు చేస్తాడని ఆ తల్లి చెప్పిందండి. మా అమ్మగారికి యేసు ప్రభు అంటే తెలీదు, యాక్చువల్ గా అప్పటికి ఇన్నే ఉండదండి యేసు ప్రభు గురించి, ఎందుకంటే మాకు అది తెలియదు కదా. సో అలాంటి పరిస్థితుల్లోనూ మా అమ్మగారు ఫస్ట్ వద్దని చెప్పారండి. వద్దు అని చెప్పేసి అంటే, లేదు నువ్వు మరి కష్టాల్లో ఉన్నా దేవుడు నీకు సహాయం చేస్తాడు, నీకు సహాయం చేస్తాడు, నీ పిల్లలకి తల్లిగా పెడతాడంటే నా తల్లి ఏ విధంగా నేను బ్రతికితే నా పిల్లలు లేకపోతే దిక్కుమాలు అయిపోతారు, పక్షులు అయిపోతారని అటు చూస్తేనేమో పట్టించుకునే పరిస్థితి లేదు. ఆవిడ కూడా లేకపోతే గనక కుటుంబానికి ఇంకా ఆధారం ఏమి ఉండదు. సరే మా అమ్మగారికి ఏంటంటే ఆ పొద్దున్న లేచి అన్యాచారము, ఆవిడ చక్కగా ఆవిడ పొద్దున్న 3 గంటలు వేసి ఆవిడ అన్యాచారం చేసుకుండేది. మా అమ్మగారు మా నాన్నగారితో కూడా మాకు తెలిసి తెలియంది, మేము కూడా అలాగే నమస్కారం చేసాం. సో ఎప్పుడైతే యేసు ప్రభుకి తల్లి చెప్పగానే మా అమ్మగారు అంగీకరించారు. అయితే ఏం చెయ్యాలని అడిగారు ఆ తల్లిని. అయితే అమ్మ యేసు ప్రభు దేవుడు, ప్రభా మీరు నన్ను బాగు చేయండి అని చెప్పితే ప్రభు బాగు చేస్తాడు అని ఆ తల్లి చెప్పింది. ఆ తల్లి చెప్పగానే సరే అని చెప్పేసి ఏదైనప్పుడు కూడా అంగీకరించింది. అంగీకరించిన తర్వాత ఆ తల్లి ఆ దినాన్ని వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ 2వ రోజు వచ్చి కూడా చక్కగా చెప్పడం ఇన్నది కదండి ఆ తల్లి, ఏదైనా కొంచెం గొప్ప ప్రార్థన చేసి కొబ్బరి నీళ్ళు ఇచ్చి ఆ విధంగా రెగ్యులర్గా ప్రార్థన చేయడం చేస్తే దేవుడి కృపను బట్టి మా అమ్మ వ్యాధి బాగుపడిందని అని నా తల్లి ఏడుస్తూ చెప్పింది. అప్పుడు నేను అన్నాను, అది యేసు ప్రభు దేవుడైతే నేను నమ్ముకుంటాను అన్నాను. కానీ జనరల్ గా అది హృదయపూర్వకంగా వచ్చింది కాదు, అది ఏదో మీ పరిస్థితి ఉన్నటువంటి పరిస్థితి ఆ పరిస్థితులు బట్టి నాకు ఉపశమనం దొరుకుతుందేమో అన్న ఉద్దేశంతో అన్నారు. ఏదో సంపూర్ణ విశ్వాసంతో గట్ట ఏమీ కాదు, యేసు ప్రభు దేవుడు అనగానే ఆ అమ్మ అయితే నేను యేసు ప్రభుని నమ్ముకుంటానని నా తల్లితో చెప్పడం జరిగింది. ఆడు ఏడిస్తూ మంచిది ఆయన అని చెప్పేసి తల మీద అలా చేసి దీన్ని సరే. ఆ రోజు నేను మా అమ్మగారితో చెప్పాను మధ్యాహ్నం 3, 3:30 ప్రాంతంలోను చెప్పిన తర్వాత అప్పటిదాకా మా మెడిసిన్ వాడటానికి డబ్బులు లేవండి, మేము చాలా పేదవాళ్ళు. అప్పటికి మా అన్నే మహాలక్ష్మి హోటల్లో చేస్తున్నాను, 130 రూపాయలు జీతం. ఎప్పుడైతే నాకు ఈ 3-4 నెలలు మెడిసిన్కి ఎన్ని ఖర్చు, అప్పటికి ఇంటద్ది 3-4 నెలలు ఇంటద్ది కట్టలేని పరిస్థితి. ఆ విధంగా ఉంటప్పుడు నేను మెడిసిన్ వాడటాను డబ్బులు, ఎప్పుడైతే మా అమ్మగారికి అది నేను చెప్పానో, మా అమ్మగారికి ఎప్పుడైతే చెప్పానో దేవుడి కృప బట్టి ఆ రోజు ఆ మాట అన్న తర్వాత 15 రోజుల తర్వాత యేసు ప్రభు నన్ను బాగు చేశాడండి. 15 రోజులకి అది నాకు ఈ స్టోక్ కూడా నిద్దట్లోనే వచ్చిందండి. స్టోక్ ఎలాగొచ్చిందో నాకు నిద్దట్లో వచ్చిందో నాకు తెలియదు, మళ్ళీ అది నిద్దట్లోనే దేవుడి కురం బట్టి నాకు సహాయం దొరికిందండి. ఏదైనా ఉదయకాలం చూడగానే నాకు చక్కగా చెయ్యి గ్రిప్పు, మళ్ళీ అన్ని పట్టుకోవడానికి 2, నేను ఉమ్ము ఇక్కడ వేస్తే అక్కడికి వెళ్ళేదండి, అంటే మూతు బాగా లాగేసేది. అంటే కొన్ని అక్షరాలు కూడా నేను చెప్పలేని పరిస్థితులు, కొన్ని మాటలు మాట్లాడిపోవడం, చపాతి అనే మాట నా నోటంటి వచ్చేది కాదండి. అలాంటి కొన్ని పరిస్థితులు అక్క అప్ప అనే మాట నా నోటంటి వచ్చేది పరిస్థితి. ఉదయకాలానికి దేవుడు నాకు సహాయం చేశాడు. సహాయం చేసి పొద్దున్న చూడగానే అంతా చక్కగా ఉంది సార్, అలాగుంది, బాగానే ఉందనుకున్నాను. దేవుడి కురం బట్టి అందరూ సంతోషించండి, తల్లిదండ్రులు అందరూ సంతోషించారు. సో అప్పుడు మా అన్నయ్య హోటల్లో పనిచేస్తున్నాడు, నేను కూడా అప్పటికి ఇక్కడ జ్వరం వ్యాపారం గట్ట చాలా వ్యాపారాలు చేస్తాను, సోంపాపుడు రైల్వే స్టేషన్లో చాలా చిన్న చిన్నగా చాలా ప్రయాసపడ్డాను. కానీ దీనిలో నేను సఫలం అవ్వలేకపోయినండి, చాలా ప్రయత్నాలు చేశాను కానీ దీనిలో సఫలం. సరే ఎప్పుడైతే స్టోక్ దేవుడు బాగు చేస్తాడో, యేసు ప్రభు నేను నమ్ముకుంటాను అనగా దేవుడు నాకు బాగు చేస్తాడు. బాగు చేసిన తర్వాత నాకు కొంత సహోదరులు, నాకు కొంత తెలిసిన వాళ్ళు, అంటే వాళ్ళ దగ్గర నేను షాప్ దగ్గర నేను ఉండేవాడిని అనమాట. వాళ్ళ దగ్గర ఉండేటప్పుడు వాళ్ళు అన్నారు, కన్నా నువ్వు దేవుడు బాగు చేశాడు కదా, నువ్వు బాగున్నది కదా, పర్లేదు కదా, మరి ఏదో చెయ్యాలి కదా, ఏం చేస్తావు అని వాళ్ళు అడిగారు. నన్ను అడిగితే నేను ఏం చెయ్యాలో నాకు ఆలోచన లేదు, నా దగ్గర అయితే డబ్బులు ఏమీ లేవు, చెప్పాలంటే మీరు నమ్మండి నమ్మకపోయండి 2 నెలలు నేను మధ్యాహ్నం అన్నం తినలేదండి ఆ టైం. ఎందుకంటే పెట్టడానికి ఇంట్లో లేదు, ఒక ఆలే ఒక టీ ఇప్పించారు నాకు, అలాంటి పరిస్థితి అనమాట. ఒక టీ తాగి అలాంటి బలహీనతను కూడా ఒక టీ తాగి అలాంటి పరిస్థితి. సరే అలాగుంటప్పుడు ఏం చేస్తాను కానీ అప్పుడు ఏం చేద్దాం అనుకుంటే నేను ఆలోచించాను ఏం చేయాలి ప్రభు అనుకున్నాను మనసులో. బ్యాగ్ల వ్యాపారం చేయాలని ఆలోచన వచ్చింది నాకు. ఇప్పుడు ప్రజెంట్ చేస్తున్న వ్యాపారం ఉండేది ఆ రోజుల్లో, ఆలోచన వచ్చింది నాకు. ఆలోచన వచ్చినప్పుడు ఇలా బ్యాగ్ల వ్యాపారం చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పేసి సహోదరులు అందరు కలిసి ఉంటాడు మాట్లాడతాడు, బాగుంటది చేస్తే కన్నా మరి ఇక్కడే పెట్టుకుందుకు అనుకుని అని వాళ్ళు అన్నారు. వాళ్ళ షాప్ ముందు ప్లాట్ఫామ్ మీద వేసుకుందు కదా అన్నారు. మంచి వాళ్ళు మాట సహాయం చేశారు, ఇప్పుడు వ్యాపారం చేయాలి సరే అని చెప్పేసి వ్యాపారం చేయాలని ఆ సాయంత్రం నైట్ వాళ్ళతో మాట్లాడి నేను నైట్ 7 గంటలకు ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చేసిన తర్వాత మా అన్నయ్య వాళ్ళు అందరూ ఉన్నారు.
వింటప్పుడు ఎరా మరి ఏం చేద్దాం ఏం చేస్తావు అని అన్నయ్య అడిగాడు. సరే ఏం చేస్తావు అనగానే నేను ఇలాగా బ్యాగ్ వ్యాపారం చేద్దాం అనుకుంటున్నానని అన్నాను మా అన్నయ్య. మా అన్నయ్య అన్నాడు, బ్యాగ్ వ్యాపారం ఏంట్రా, మనకు చదువు చంజి ఏమీ లేదు, రెండు మనకి ఏమీ తెలియదు, రాజమండ్రి తప్పించి మనకి ఏమీ తెలియదు, ఇది ఎక్కడైనా తేవాలి ఎన్ని మంది పైపు వచ్చి మన దగ్గర డబ్బులు కూడా లేవు అన్నారు. అప్పటికే నేను ఏం చేశానంటే బ్యాగ్ వ్యాపారం గురించి ఒక ప్లాన్ చేసుకుని ఆ బ్యాగ్ వ్యాపారం అతని దగ్గరికి వెళ్ళి ఆ వస్తువులు ఎంత పడతాయి ఎక్కడైనా తెస్తారు అని అంత ఒక లిస్ట్ ఒక కాగితం పెద్దది చేంజ్ చేసుకుని నేను అంత ఆల్రెడీ జేబులో పెట్టుకున్నాను. ఆ లిస్టు మా అన్నయ్యకి ఇచ్చాను, ఇది ఎక్కడదంటే నేను తయారు చేసిన ఇది ఇది పరిస్థితి అని చెప్పాను. మరి నేను నాకేంటి పరిస్థితి అంటే మా అన్నయ్యకి చదువులేదు కాబట్టి ఏమీ తెలియదు అండి, మాకేమీ తెలియదు, ఎట్టి పరిస్థితి అంటే మాకేమి తెలియదు. అప్పుడు ఇలాగా పరిచయం చేస్తే అప్పుడు మా వదిన గారి దగ్గర ఉన్న వాళ్ళ అమ్మగారు పెట్టిన బంగారు తాడు ఒక 3,000 రూపాయలు ఆ తాడు, అంటే అది మా అన్నయ్య గారు అమ్మారో లేకపోతే అక్కడ తాకట్టు పెట్టారో ఈ రోజుకి నాకు తెలియదు. 20 సంవత్సరాల కిందట ఇప్పటికీ నాకు తెలియదు. ఈ రోజు కూడా ఏం జరిగిందో నేను అడగలేదు కూడా. ఆ 3,000 రూపాయలను ప్లస్ ఇంకొక 6,000 రూపాయలు వేరే చోట తీసుకొని ఈ 9,000 రూపాయలు ఆ లిస్టు మా అన్నయ్య గారికి ఇస్తే అది హైదరాబాద్ నుండి కర్రీ చేసుకొచ్చి నాకు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత అప్పుడు రాజమండ్రిలో కొడిబ్లే బస్ స్టాండ్ అని ఉందండి, పార్కు పక్కన వ్యాపారం స్టార్ట్ చేసింది. ఇదంతా 91 లో జరిగిపోయిందే, ఇదంతా 91 లోనే అంత రోజులలో అయిపోయినాయి అంత. సో అయిపోతే సరే ఆ వ్యాపారం తెచ్చి నిదానంగా వ్యాపారం చేయడం మొదలెట్టాను. యశ్వరం అని చెప్పాను కదా మా అమ్మ, యశ్వరం నమ్ముకుంటారని. యశ్వరం నమ్ముకున్నానంటే జస్ట్ యశ్వరం అనే కానీ అంతేగాని మనకేమీ తెలియదు. సరే ఆ రోజులు వ్యాపారం చేస్తున్నాను, రోజుకి 25 రూపాయలు వస్తే చాలు అనుకున్న వాడిని 100-200 రావడం మొదలెట్టేది ఆ రోజుల్లో. అప్పుడు మా అన్నకి 130 రూపాయలు జీతం నెలకి, నాకు రోజు 100-150 రూపాయలు రావడం మొదలెట్టబడి ఎలాగ నేను ఏం చేశానంటే యశ్వరని మర్చిపోతున్నా పక్కన పెట్టేసి నేను మళ్ళీ నాకు అలవాట్లున్నాయండి, సిగరెట్టు పేగ మందు ఇవన్నీ వ్యసనాలు మా తండ్రి గారికి ఉన్న వ్యసనాలని నాకు ఉన్నాయి. సరే అలాగా చేస్తున్నాను, అలా చేస్తుంది వ్యాపారం మాత్రం అభివృద్ధి చెందుతుంది, వ్యాపారం మాత్రం అభివృద్ధి చెందుతుంది. ఎప్పుడైతే వ్యాపారం అభివృద్ధి చెందుతుందో కుర్రలను పెట్టుకుని అప్పటికే 2 తమ్ముళ్ళు నా దగ్గర తీసుకొని కుర్రలు పెట్టుకుని చేస్తున్నాం. అలాగా 93 వస్తాడికి మెయిన్ రోడ్లో ఇంకో షాప్ తీసుకోవడం జరిగిందండి, అంటే ప్లాట్ఫారం ఉంది షాప్ ఒకటి కూడా తీసుకోవడం జరిగింది. షాప్ తీసుకున్న తర్వాత అలాగా బాగానే జరుగుతుంది. ఎప్పుడైతే సూపర్ అని పూర్తిగా విడిచిపెట్టేస్తున్నానో మళ్ళీ 93లో స్టోక్ వచ్చిందండి. షాప్ తీసుకున్న షాప్ లో 93లో స్టోక్ వచ్చింది. స్టోక్ వచ్చినప్పుడు క్షమించు ప్రభా అని చెప్పేసి ప్రభు దగ్గర నేను వెళ్తున్నా మందిరానికి ఆ పాస్టర్ గారితో చెప్పి, తమ్ముడది నీకు బుద్ధి పాస్టర్ గారు నేను బుద్ధిహీనుడు తప్పు అని చెప్పేసి అతను పాస్టర్ గారు నన్ను దెబ్బలాడి నీ జీవితాన్ని సరి చేసుకోవాలి, దేవుడు నీకు ఒక అవకాశం ఇచ్చాడు, మళ్ళీ నువ్వు ఇలా చేయడం మంచిది మర్యాద కాదని చెప్పేసి 91లో మీకు వచ్చినప్పుడు అన్న దాన్ని బట్టి యేసు ప్రభు వారు కృప చూపించారు, స్వస్థత జరిగింది, మీరు మెల్లగా వెళ్తూ ఉన్నారు. మళ్ళా 93 దగ్గరకు వచ్చేటప్పటికి పూర్తిగా మర్చిపోవడం, పూర్తిగా దేవుడిని పక్కన పెట్టి నేను ఎలాగా ముందుకి మళ్ళీ నన్ను వ్యసనాల్లోను ఇలాగా మళ్ళీ లోకంలోను కలిసిపోయినండి. మళ్ళా దుష్టుడికి అవకాశం ఇచ్చానండి, మిమ్మల్ని పడేయడానికి దుష్టుడికి అవకాశం ఇచ్చాను. నేను దేవుణ్ణి అంటే పూర్తిగా వదిలేసని చెప్పలేం కానీ నామకార్థం ఇంకా ఏదో అలాగ నామకార్థం, యేసుప్రభు అనుకుంటే సరిపోద్ది అనే నామకార్థం మాత్రంగా, లేకపోతే ఎలాగెలాగ అనుకోవడం ఏదో సంథింగ్ అలాంటి నామకార్థం. ఎప్పుడైతే 93లో స్టోక్ రాగానే దేవుడి చావుకులు నన్ను దెబ్బలాడడం జరిగింది. సరే అప్పుడు క్షమించండి అని దేవుడి చావుకుల దగ్గర, లేకపోతే ప్రభా మరి నన్ను క్షమించండి అది పొరపాటు అయిపోయింది ఏదో మళ్ళీ, ఎందుకంటే నా అవసరం కాదండి కింద మీద పడి అలాగ మొత్తం మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ వాళ్ళ దగ్గరే డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ చేస్తే దేవుడి కృపను బట్టి దేవుడి చావుకులు చేసిన ప్రార్థన బట్టి ఇదే విధంగా నాకు ప్రభు నా తల్లి ప్రార్థన బట్టి ఏదో సంథింగ్ దేవుడు నన్ను బాగు చేశాడండి. బాగు చేసిన తర్వాత బాగానే ఉంది, వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. అలాగ మించి మించి మళ్ళీ 3-4 నెలల తర్వాత మళ్ళీ దేవుణ్ణి పక్కన పెట్టాడు. మళ్ళీ అలాగా చేస్తుండగా 95లో ఇంకో షాప్ తీసుకున్నానండి. 95లో కూడా మళ్ళీ స్టోక్ వచ్చింది. 95లో స్టోక్ వచ్చి అప్పుడు మాకు సెల్ లేవండి, ల్యాండ్ ఫోన్స్, ఇంటికును షాప్కి ల్యాండ్ ఫోన్సే. దేవుడి షావుకులు ఫోన్ చేశాను, ఏ పరిస్థితి అంటే దేవుడి షావుకులు గట్టిగా మాట్లాడారు, అబ్బాయి ఈసారిగా నేను నీ జీవితాన్ని సరి చేసుకోకపోతే నీకు సమాధిరా బాబు, సమాధికి వెళ్ళిపోతావు, నీకు పెట్టి రెడీ చెయ్యాలి, ఇలాగే మాట్లాడారు. అందుకే దేవుడి సేవకుడు చాలా గట్టిగా మాట్లాడినా నేను మాత్రం కోప్పడలా, నేను కొద్ది కోపిస్తుంది, కోప్పడకపోతే అయ్యా మరి క్షమించండి అని చెప్పేసి అన్నాను. కానీ నేను ఆలోచించడం మొదలెట్టాను.
ఎందుకంటే దేవుళ్ళ సేవకులు అన్న కోపడపోవడానికి గల కారణం ఏంటంటే మీకు తెలుస్తుంది లోపల పొరపాటు చేస్తున్నా తెలుస్తుంది, కానీ దానికి ఏంటంటే లోపల పరిస్థితులు అంటే బాగా దీనికి నేను దీనికి మానసిక పరిస్థితి అయిపోయింది. దేవుడి కంటే లోకానికి నేను చాలా విలువలిచ్చాను అనమాట. అంత అలాంటి పరిస్థితులు ఎప్పుడైతే దేవుడి సేవకుడు గట్టిగా చెప్పగానే క్షమించండి అని అన్నాను, కానీ నేను దేవుడి దగ్గర మాత్రము చెప్పాను, ప్రభా నన్ను మీరు క్షమించండి, ఒక తరుణం నాకు మీరు అనుగ్రహించండి, ఒక తరుణం నాకు ఇస్తే మళ్ళీ నేను బుద్ధిపూర్వకంగా పాపం చేయను. నేను దేవుడితో చెప్పింది అంటే పాపం చేయనని చెప్పలేదు, కానీ బుద్ధిపూర్వకంగా పాపం చేయను అంటే ఇష్టపడి నేను పాపం చేయను, నన్ను క్షమించండి అని ప్రభువారండి అని అడిగి అక్కడి నుంచి దేవుడి సేవకులు చెప్పారు, బాబు నువ్వు ఎవరి దగ్గర దొంగిలించావు, లేకపోతే నీ తల్లి దగ్గర, నీ అన్నదమ్ముల దగ్గర, నీ భార్య దగ్గర సమాధాన పడు అని చెప్తే నా తల్లిని క్షమాపణ అడిగాను, నా తల్లిని దూషించాను, నా తండ్రిని క్షమాపణ అడిగాను. చాలాసార్లు మా నాన్నగారు నరసింహపురుడు కదండి, చాలాసార్లు కొంత ర్యాష్గా మాట్లాడితే మా నాన్నగారి పాదల మీద, మా అమ్మగారి పాదల మీద, నా భార్య కూడా వ్యతిరేకంగా అంటే నేను వేరే స్త్రీలతో కూడా నేను కొంత పొరపాటు చేశాను, అది నా భార్య తెలుసమ్మా, నేను నీకు అన్యాయం చేశాను, తప్పు చేశానని నా భార్యను కూడా క్షమాపణండి, ఇలాగా మనుషులందరి దగ్గర నేను సరి చేసుకుని దేవుడి సేవకుల దగ్గర సమాధాన పడాను. అంతేకాదు నేను కొంత దొంగిలించానండి, అంటే మెస్సులో గట్ట పనిచేస్తున్నాను, వాటిలో పనిచేస్తాను, వాళ్ళ దగ్గర చిన్న చిన్నగా అంటే బిల్లులు ఇస్తాడు వాళ్ళు, ఫ్రాడ్ దొంగిలించాను. వాళ్ళ దగ్గర యజమాని దగ్గరికి వెళ్ళి అయ్యా నేను మీ వాటిలో పనిచేస్తాను దొంగిలించానని వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేసే ఇచ్చేసే వాళ్ళకైతే మీరు చెప్పారు డైరెక్ట్ ఇంకా తెలియక ఉన్నటువంటి వాళ్ళది ఏమైనా చేస్తున్నది అన్న ఉద్దేశంతో సొమ్ముని నేను ఇలాగా చెల్లించేసాను అనమాట. అయితే 95లోను దేవుడి దగ్గర తీర్మానం చేసుకున్నాను, ప్రభా బ్రతుకుంటే నీ కొరకు బ్రతుకుతాను, బుద్ధిపూర్వకంగా పాపం చేయను, దయతో నాకు ఒక తరుణం ఇవ్వండి అని చెప్పి మించిపోయానంటే సరే దేవుడు కృపను బట్టి దేవుడు దయగలిగిన వాడు కాబట్టి ఒక నాకు ఒక అవకాశం ఇచ్చాడు. 95 కాంచి ఏం చేశానంటే నేను షాప్ కట్టేసి నేను మందిరానికి వచ్చేసాను. మందిరానికి వచ్చేసి అక్కడే కాలు చేతులు స్నానం గట్టి చేసేసి ఆ రాత్రి అంతా ప్రార్థన చేసి ప్రభా మరి నన్ను క్షమించండి, నేను చాలా అంటే మీకు షార్ట్ కట్లో చెప్తాను చాలా దుష్ట జీవితం జీవించానండి, భయంకరమైన ఆలోచనలు తలంపులు బొత్తుగా చాలా అది చెప్పడానికి కూడా ఏమీ లేదు. అలాంటి పరిస్థితుల్లో దేవుడిని అంతరంగం తెలుసు కాబట్టి నాకు ఒక తరుణం దయచేయండి, నేను అంత పాపం చేశాను దేవుడికి తెలుసు కాబట్టి నేను అలాగే 2 సంవత్సరాలు ప్రార్థన చేసుకున్నాను. కొన్నిసార్లు దేవుడి సేవకులు కూడా నాతో కలిపి కొంతమంది బ్రదర్స్ కూడా అంటే వేరే బ్రదర్స్ డిపార్ట్మెంట్ అదే ఉద్యోగాలు చేసుకుంటూ బ్రదర్స్ మేము కలిపి ప్రార్థన చేస్తాను. అలాగే కొన్నిసార్లు నేను ఒక్కడనే చేసుకున్నాను, రెగ్యులర్గా మందిరంలో చేసుకున్నాను, కానీ ఆ టైం అయిన తర్వాత నేను ఇంటికి ఇల్లు కొన్న తర్వాత ఇంట్లో నేను ప్రార్థన చేస్తున్నాను రాత్రి 1 గంట శుక్రవారం నైట్, అది 97 శుక్రవారం నైట్ 1 గంటకి నేను ఒక తీర్మానం చేసుకున్నాను, ప్రభా ప్రార్థన చేస్తున్నాను, మీరు మాట్లాడతారంట కదా దేవుడి సేవకులు చెప్పారు దేవుడు మాట్లాడతాడు, మాట్లాడే దేవుడు అంటే నేను కొంత దేవుడి సేవకుని నిద్రించాను, దేవుడు మాట్లాడడం ఏంటి ఎక్కడ లేని బాధ మీరు చేస్తున్నారని కొంత గర్విష్ట మాటలు మాట్లాడాను. కానీ లేదు బాబు నువ్వు లోబడితే దేవునితో మాట్లాడతాడనగా సరే జ్ఞాపకం చేసుకుని ప్రభా మీరు మాట్లాడతారంట నా బ్రతుకి అర్థమపడదాం లేని ఇటు బ్రతుకు బ్రతుకుడి కంటే నాకు చావు లాభము నేను నాకు ఎందుకంటే నాకు మీరు మాట్లాడకపోతే నాకు ఇది లేదని చెప్పేసి నేను కొంత ఏడము ప్రారంభించి ప్రార్థన చేశాను. దేవుడి కృపను బట్టి ఆ శుక్రవారం నైట్ 97లోను ప్రార్థన చేసుకుంటుండగా నైట్ 1 గంట ప్రాంతం 1 గంట మ్యాక్సిమం అవుతుంది, నేను చూశాను ఆ గడియారాలను, దేవుడు నాతో మాట్లాడాడు యెషయా గ్రంథము 61:10 చదవమని. 2 సార్లు స్వరం నాకు కనబడ్డదని నేను వాక్యం చదువుకోలేదు, కానీ యెషయా గ్రంథం నేను తీసాను, ఆ వాక్యం ఏంటో నాకు తెలీదు, కానీ నాకు కొంత నెమ్మది ప్రశాంతంగా అనిపించింది. తర్వాత ఉదయకాలం పొద్దున్న సేవకులకు ఫోన్ చేశాను, పొద్దున్న ఏదైనా మంచి అయినా చెడ్డనే నేను సేవకులతో మాత్రం టచ్ లో ఉన్నాను, అది మంచి అయినా చెడ్డైనా సరే సేవకులు ఫోన్ చేసి సేవకులు వచ్చారు, అయ్యా ఇది యెషయా గ్రంథం 61:10 ఏంటంటే చదివారు తమ్ముడా ఇది వాగ్దానం, ఇది మంచి వాగ్దానం, దేవుడు నీ పాపాలు క్షమించాడు, జాగ్రత్తగా బ్రతకాలి అనగానే ఆ తర్వాత నేను తరచుగా దేవుడు బాగా ప్రార్థన చేసుకోవడం వల్ల తర్వాత దేవుడు కోసం దేవుడి సేవకులు నా తల్లి అంటే వారందరూ ప్రార్థన చేయడం వల్ల దేవుడు తరచుగా నాతో అనేక సార్లు మాట్లాడడం జరిగిందండి. మొట్టమొదటి 97 నాకు స్టార్టింగ్, తర్వాత దేవుడు కొనుబడి చాలాసార్లు ప్రభు నాతో మాట్లాడు, ఆ తర్వాత అందరి దగ్గర సరి చేసుకుని 97 కాంచి
ప్రభు పనిలో ఉన్నాను. అంటే పూర్తిగా నేను బోధ చేయలేదు, కానీ దేవుడి సేవకులు వెనకాతలు వెళ్ళడము, దేవుడి సేవకులు వెనకాల కూర్చుని పెట్టుకుంటే నాకు చేతకుండేది. దేవుడి సేవకులు వెనకాల కూర్చుని పెట్టుకుని అనేక ప్రదేశాలకు వెళ్ళి దేవుడి సేవకులు వాక్యం చేస్తే దాని ముందు దాని సాక్ష్యం చెప్పన్నారు. నేను ముందు సాక్ష్యం చేస్తే ఆ రాత్రులు ముగించుకుని అలా జరిగిన తర్వాత దేవుడి కురం బట్టి ప్రభు ఏంటి ఉద్దేశం అని అంటే దేవుడు నన్ను అంటే పూర్తిగా నువ్వు నా సేవ చేయలేని దేవుడు నాతో చెప్పలేదు, కానీ పూర్తిగా నేను ఇప్పుడు ప్రభు కృపను బట్టి చావు చేస్తున్నానండి. ఇప్పటి వరకు ఎంతమంది మీ యొక్క సాక్ష్యాన్ని బట్టి దేవుడి కృపను బట్టి అయితే మించుమించుగా మా బంధువుల్లో అయితే మించుమించి మా కనుసూపులో అందరూ ప్రభు నమ్ముకున్నారు. అంటే నా తల్లి రక్త సంబంధులేమి, నా తండ్రి రస సంబంధులేమి, నా చిన్నన్నగారు కానీ లేకపోతే కనుచూపు అంటే రిలేటివ్స్ అంటారు కదా, కనుచూపులు అందరూ ప్రభువుని అంగీకరించారు. దేవుడి కురు బట్టి శ్రీకాకుళం కొంత సావుకులు పరిచరించడం జరుగుతుంది. అంటే కీర్తన గ్రంథంలో 13:8 వచ్చిన పెంటకుప్పల మించి దీనిలు లేవనెత్తడనే వాక్యము దేవుడు మా బ్రతుకుల్లో నెరవేర్చాడు. లోకంలో మమ్మల్ని ఎవరూ పట్టించుకోలేదండి, లోకంలో మమ్మల్ని ఎవరూ ప్రేమించడం ప్రేమించకపోయింది, దేవుడి కృపను బట్టి దేవుడు మమ్మల్ని ప్రేమించి నా తల్లి ఎప్పుడైతే ప్రభువుని అంగీకరించిందో, ఎప్పుడైతే నా తల్లి ఆ ప్రభు ఆ మాటకు లోబడిందో, నా తల్లితో దేవుడు మాట్లాడు, ఆమెను వ్యాధిని బాగు చేయడమే కాను ఆమెను ప్రేమించిన సంతానాన్ని మమ్మల్ని దేవుడు దీవించాడు. ఒకప్పుడు సమాధానం లేదు నాకు, నాకు నెమ్మది లేదు, నాకు శాంతి ఉండేది కాదు. ఎప్పుడైతే 95లో నేను ప్రభువా నన్ను క్షమించు అని నేను బుద్ధిపూర్వకంగా పాపం చేయను నేను ఎప్పుడైతే దేవుడికి సమర్పణ చేసుకున్నానో ఆ రోజు కంటే నాకు దేవుడు సమాధానం. ఇప్పటి వరకు కన్నయ్య గారి యొక్క జీవితంలో దేవుడు ఎలాంటి గొప్ప కార్యమును చేశాడో మరి ఆయన మాటల ద్వారా మనం వింటూ వచ్చాము. ఎప్పుడైతే క్రీస్తు ప్రభు వారిని దేవా నీవు నన్ను క్షమించు, ఎప్పటి నుండి హృదయపూర్వకంగా లేకపోతే నేను కావాలి అన్నట్లుగా పాపము చేయను అనేటువంటి తీర్మానమును చేసుకుని ఉన్నారు, అప్పటి నుంచి ఇంకా ఎక్కువగా దేవుడు ఆశీర్వదించడం, ఇంకా వారిని ఫలభరితముగా చేయడం, ఒక చోట నుంచి ఇంకొక చోటకి ఇంకొక చోటకి వారు ఆశీర్వదింపబడలాగున ఒక షాపు నుంచి ఇంకొక షాపు కూడా స్టార్ట్ చేసుకోవడానికి అన్నట్లుగా దేవుడు వారికి కృపను చూపించాడు. దీని అంతటికీ కారణం ఏమిటనగా హృదయపూర్వకముగా దేవా ఇదిగో నీ పని చేస్తాను, నన్ను ఆశీర్వదించు, ఇక పాపము చేయను అని దృఢమైన తీర్మానము చేసుకోవడం. కనుక ప్రేమైనటువంటి వాళ్ళారా, మీరు చూస్తూ ఉన్నటువంటి దాన్ని బట్టి మీరు జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటిది తెలుసుకోవాల్సినటువంటిది ఏమిటనగా, మీరు ఒక సమయంలో దేవా నన్ను క్షమించు అని ఒప్పుకోవడం కాదు కానీ పూర్తిగా హృదయపూర్వకముగా ఇక నా జీవితాన్ని యేసు నీకు సమర్పించుకుంటూ ఉన్నాను, నీవే నన్ను నడిపించాలి అని ఆయన చేతికి అప్పగించుకున్నట్లయితే అప్పుడు ఆయన మిమ్మల్ని నడిపిస్తారు. అదే మనం కన్నయ్య గారి యొక్క జీవితంలో చూసాము. ఎప్పుడైతే పూర్తిగా నీకు అన్నట్లుగా నేను సమర్పించుకుంటున్నాను అన్నారు, అప్పటి నుంచి ఇంకా ఎక్కువగా దేవుడు ఆశీర్వదించడము అటు ఈ యొక్క లౌకికపరమైనటువంటి విషయాల్లోనూ ఆత్మీయమైనటువంటి విషయాల్లోనూ దేవుడు ఆయన ఉపయోగించుకోవడము, ఆయన ద్వారా అనేకులైనటువంటి వారిని మరలా యేసు ప్రభు వారి దగ్గరికి నడిపించడాన్ని చూస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి మీ జీవితంలో కూడా దేవుడు ఈ గొప్ప కార్యాన్ని చేయడానికి సిద్ధముగా ఉన్నారు. మీరు చేయవలసినదల్లా కేవలం యేసు నా జీవితాన్ని మీ చేతులకి అప్పగిస్తూ ఉన్నాను, కనుక మీ జీవితాన్ని దేవునికి అప్పగించండి, దేవుని యొక్క ఆశీర్వాదాలని మీరు చూడండి, మీరు మీ జీవితంలో అనుభవించినటువంటి ఈ యొక్క ఆశీర్వాదాలని మాతో పాటుగా ఈ యొక్క కార్యక్రమం ద్వారా అనేకులకు తెలియచేయాలనుకున్నట్లయితే తప్పక మమ్మల్ని సంప్రదించండి. ఈ కార్యక్రమం ద్వారా మీ సాక్ష్యాన్ని ఇతరులకు తెలియచేయండి. మీ సాక్ష్యం ద్వారా అనేకుల యొక్క ఆత్మల రక్షణ కొరకై మీరును ముందుకు రమ్మని మేము ప్రోత్సహిస్తున్నాం. మరొకసారి కన్నయ్య గారు మీ యొక్క మంచి సాక్ష్యాన్ని ఈ యొక్క యేసు సజీవుడు అనేటువంటి కార్యక్రమం ద్వారా మా అందరికి తెలియచేసినందుకు ఈ కార్యక్రమం ద్వారా మీకు మా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఉన్నాం. మరి సుందరయ్య గారు మరి కన్నయ్య గారిని మాకు పరిచయం చేసి ఇంత గొప్ప సాక్ష్యాన్ని లోకానికి అంతటికి తెలియచేయడానికి ఒక సాధనంగా ఉన్నందుకు మీకు కూడా ఈ యొక్క కార్యక్రమం తరపున హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఉన్నాం. దేవుడు మనందరినీ ఆశీర్వదించను కాక. ఆమేన్.